ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ మన చాలాకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా ఉన్నాను ప్రతి ఒక్కరు తప్పకుండా ఫాలో అండి అండ్ జాబ్ కోసం ఏచిన్న అప్డేట్ ఉందా కూడా ముందుగా పేర్లోనే అప్డేట్ చేయడం జరుగుతుంది మీకు ఏదైనా పర్సనల్ క్వశ్చన్స్ ఉన్నా డౌట్స్ ఉన్నా డెఫినెట్గా ఇన్స్టాగ్రామ్ పేజ్కి అయితే మెసేజ్ అండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్రెండ్స్ ఎవరైతే ఎస్ఎస్సీ జీడి కానిస్టేబుల్ టూ థౌసండ్ ట్వంటీ టూ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ స్టేట్ వైజ్ వేకెన్సీ అనేది మనకు రిలీజ్ చేశారు బ్రదర్ అండ్ లాస్ట్ టైం నోటిఫికేషన్తో కంపేర్ చేసుకుంటే మంచి వేకెన్సీ అయితే ఈ సార్ మనకు వచ్చినాయి తెలంగాణగా కావచ్చు ఏపీకి కావచ్చు అండ్ ఎవరైతే నక్సల్ డిస్ట్రిక్ట్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకైతే డబుల్ బెనిఫిట్ బ్రదర్ ఆ బెనిఫిట్ ఏంది ఏంటి అని చెప్పేసి నా వీడియోలో చెప్తాను అండ్ ఇక్కడ డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తా ఉన్నాను మీరు అక్కడ నుంచి అయితే కంప్లీట్ పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి ఎస్ఎస్సీలో అఫిషియల్ వెబ్సైట్లో అయితే అనౌన్స్ చేశారు టెంటేటివ్ వేకెన్సీస్ ఆఫ్ కానిస్టేబుల్ ఇన్ సిఎపీఎఫ్ ఎస్ఎస్ఎఫ్ రైఫిల్ మ్యాన్ ఇన్ అస్సాం రైఫిల్స్ అండ్ సిపా ఇన్ నార్కోటిక్స్ బ్యూరో ఎగ్జామినేషన్ టూ థౌసండ్ ట్వంటీ టూ చెప్పేసి సో అన్న టెంటేటివ్ ఎందుకు పెట్టినారు అంటే ఎప్పుడైనా పెంచవచ్చు ఎప్పుడైనా తగ్గించవచ్చు కదా తగ్గించడానికి సమస్యనే లేదు సో నోటిఫికేషన్ అయిపోయి లోపు మేబీ పెరిగినా పెరుగుతుండొచ్చు అన్న శూర్య పెరుగుతుంది అంటే ఎలాంటి అప్డేట్ లేదు బట్ ఏ నోటిఫికేషన్ అయినా కూడా టెంటేటివ్ అనే చెప్పి మెన్షన్ చేస్తారు అన్న ఇందులో వేకెన్సీ ఎట్లా అనౌన్స్ ఏంటి అంటే ఇప్పుడు మనకి ఫోర్ కేటగిరీస్ ఉంటాయి బ్రదర్ ఒకటి వచ్చేసి ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్కి చెప్తా ఉన్నాను మెయిల్ క్యాడిడేట్స్లో జనరల్ డిస్ట్రిక్ కానీ నక్సల్ డిస్ట్రిక్ కానీ ఫీమేల్లో కూడా అంతే జనరల్ డిస్ట్రిక్ట్ కానీ నక్సల్ లిస్ట్ కానీ అండ్ మనది ఎలాంటి బార్డర్ ఎఫెక్టెడ్ ఏరియా కాదు కాబట్టి తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు సో మనకి బార్డర్ గార్డింగ్ డిస్ట్రిక్ట్కి అయితే సంబంధం లేదు ఓన్లీ జనరల్ అండ్ నక్సల్ మాత్రమే మనకి రిలేటెడ్గా ఉంటుంది అండ్ ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ డిస్టిక్ తీసుకున్నాం అనుకోండి మేల్ క్యాండిడేట్స్ సో ఇందులో మళ్ళీ బీఎస్ఎఫ్కి ఎన్ని వేకెన్సీ ఉన్నాయి సీఎస్ఎఫ్ ఎన్ని వేకెన్సీ ఉన్నాయని చెప్పేసి మళ్ళీ బీఎస్ఎఫ్లో చూసుకుంటే ఎస్సీ ఎన్ని వేకెన్సీ ఉన్నాయి ఎస్టీకి ఎన్ని వేకెన్సీ ఉన్నాయి ఓబీసీకి ఎన్ని వేకెన్సీ ఉన్నాయి సో ఇట్లా కాస్ట్ వైజ్ కేటగిరీ వైజు ఫోర్స్ వైజు స్టేట్ వైజు జనరల్ డిస్టిక్ వైజ్ నక్సల్ డిస్టిక్ వైజు కంప్లీట్గా కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు అండ్ ఈ వీడియోలో వచ్చేసి నేను ఆంధ్రప్రదేశ్ వేకెన్సీ మెయిల్ అండ్ ఫీమేల్ రెండిట్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను డెఫినెట్గా ఎండింగ్ వరకు చూడండి అండ్ చాలా మంది కూడా నన్ను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే అన్న ఎన్ని మార్క్స్ వస్తే మనకు జాబ్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది అండ్ సీఎస్ఎఫ్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది ఎస్ఎస్ఎఫ్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది ఎన్సీబీ వచ్చింది అన్న దాని కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అని చెప్పేసి ఉన్నారు వీడియో ఎండింగ్ వరకు చూడండి కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అండ్ ఎన్ని మార్క్స్ వస్తే మనకు జాబ్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది అని అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్లీ ఇక్కడ ఫీమేల్తో స్టార్ట్ చేసాము ఆంధ్రప్రదేశ్ నక్సల్ ఎఫెక్టెడ్ డిస్టిక్ ఫీమేల్ వేకెన్సీ అనమాట ఎవరైతే నక్సల్ డిస్ట్రిక్ట్ అని చెప్పేసి అప్లై చేసుకున్నారో వాళ్ళకి సంబంధించిన వేకెన్సీ అండ్ ఇక్కడ నక్సల్ డిస్టిక్ ఏవే వస్తాయి అంటే ఏపీలో ఈస్ట్ గోదావరి శ్రీకాకుళము విశాఖపట్నము విజయనగరం వెస్ట్ గోదావరి అండ్ అన్న నేను అప్లై చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను నాది వెస్ట్ గోదావరి అనుకోండి నేను అప్లై చేసేటప్పుడు నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాకి నో అని పెట్టినాను సో నేను నక్సల ఎఫెక్టెడ్ కిందకి వస్తున్నా రానా అంటే సో బ్రదర్ ఇది మనకి ఆటో డిటెక్షన్ సిస్టమ్ అయితే ఉంది సో మీ ఈవెన్ మీరు రాంగ్ పెట్టినా కూడా అది ఆటో డిటెక్ట్ చేసుకుని నక్సలైతే నక్సలు జనరల్ అయితే జనరల్గా అప్లికేషన్లో అయితే మెన్షన్ చేసింది అండ్ ఎవరైతే ఈ డిస్టిక్స్ ఉన్నారో వీళ్ళు మాత్రమే నక్సిటీకి ఎలిజిబుల్ అండ్ ఫీమేల్ నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్ వచ్చేసి ఓవరాల్గా ఎనభై తొమ్మిది వేకెన్సీ బీఎస్ఎఫ్లో భర్త అనేది చేసుకుంటా ఉన్నారు ఎస్సీలో వచ్చేసి పద్నాలుగు ఎస్టీలో వచ్చేసి ఆరు ఓబీసీలో వచ్చేసి ఇరవై నాలుగు ఈడబ్ల్యూస్లో వచ్చేసి పది యూఆర్లో వచ్చేసి ముప్పై ఐదు ఓవరాల్గా ఎనభై తొమ్మిది వేకెన్సీ అయితే బీఎస్ఎఫ్కి రిజర్వ్ చేసినారు ఆ అమ్మాయిల కోసం నెక్స్ట్ సీఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అంటారు సో ఎస్సీలో వచ్చేసి మూడు ఉన్నాయి ఎస్టీలో ఒకటి ఉంది ఓబీసీలో వచ్చేసి నాలుగు ఈడబ్ల్యూఎస్లో వచ్చేసి మూడు యూఆర్లో వచ్చేసి ఎనిమిది వేకెన్సీ టోటల్గా నైన్టీన్ వేకెన్సీ నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియా అమ్మాయిలకైతే రిజర్వ్ చేస్తున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి సీఆర్పీఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అంటారు అండ్ లాస్ట్ టైం మనకు సిఆర్పిఎఫ్ అనేది భర్తీ చేసుకోలేదు అండ్ ఓవరాల్గా వచ్చేసి పదిహేను వేకెన్సీ అయితే భర్తీ అనేది చేసుకుంటా ఉన్నారు ఎస్సీలో వచ్చేసి రెండు ఎస్టీలో ఒకటి ఓబీసీలో నాలుగు ఈడబ్ల్యూఎస్లో ఒకటి యు ఏడు అండ్ నెక్స్ట్ ఎస్ఎస్బీలో వచ్చేసి ఓన్లీ ఎస్సీకి మాత్రమే పోస్టులు అనేది రిజర్వ్ చేసి పెట్టినారు ఎస్సీలో వచ్చేసి నైన్ వేకెన్సీ ఉన్నాయి అండ్ టోటల్గా వచ్చేసి కూడా నైన్ వేకెన్సీ మాత్రమే ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐటీబీపీ ఇండో టిబీ నైన్ బార్డర్ పోలీస్ అంటారు ఎస్సీలో ఒకటి ఉంది ఎస్టీలో ఒకటి ఉంది ఓబీసీలో రెండు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్లో వేకెన్సీ లేవు యూఆర్లో వచ్చేసి నాలుగు ఓవరాల్ వచ్చేసి ఎనిమిది వేకెన్సీ అయితే ఐటీబీపీలో భర్తీ అనేది చేసుకుంటా ఉన్నారు అండ్ అస్సాం రైఫిల్స్ ఎవరైతే అమ్మాయిలు అప్లై చేసుకున్నారో నక్సల్ డిస్ట్రిక్ట్ కేటగిరీ కింద ఓన్లీ ఈడబ్ల్యూఎస్కి మాత్రమే ఒక వేకెన్సీ అనేది మెన్షన్ చేశారు అండ్ ఓవరాల్ వేకెన్సీ వచ్చేసి కూడా ఒకటే ఉంది అండ్ ఫైనల్గా ఎవరైతే అమ్మాయిలు నక్సల్ డిస్టిక్ అని చెప్పేసి అప్లై చేసుకున్నారో ఏపీ వాళ్ళు సో వాళ్ళకి ఓవరాల్ వచ్చేసి నూట నలభై ఒక్క పోకిస్ట్లకి అయితే భర్తీ అనేది చేసుకుంటూ ఉన్నారు ఎస్సీలో వచ్చేసి ఇరవై తొమ్మిది ఎస్టీలో వచ్చేసి తొమ్మిది ఓబీసీలో వచ్చేసి ముప్పై నాలుగు అండ్ ఈడబ్ల్యూస్లో వచ్చేసి పదిహేను యు వచ్చేసి యాభై నాలుగు అండ్ ఎవరైతే నక్సల్ ఎఫెక్టెడ్ కేటగిరీ ఉన్నారో వాళ్ళకి డబుల్ బెనిఫిట్ బ్రదర్ ఇప్పుడు ఏవైతే నక్సల్ వేకెన్సీ ఉన్నాయో వాటికి ఎలిజిబుల్ అండ్ జర్నలిస్టిక్ వేకెన్సీ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఎలిజిబుల్ సో మీకు మార్క్స్ ఎక్కువ వచ్చినాయి అనుకోండి జర్నల్ డిస్టిక్లో పోస్టింగ్ ఇస్తారు అండ్ మార్క్స్ తక్కువ ఉన్నాయి అనుకోండి నక్సల్ డిస్టిక్లో పోస్టింగ్ ఇస్తారు అండ్ ఫస్ట్ ఎప్పుడు కూడా భర్తీ చేసేది నక్సల్ డిస్టిక్కి మీ కటాఫ్ అనేది చెక్ చేస్తారు మీ కటాఫ్ నక్సల్ డిస్టిక్తో మ్యాచ్ ఏంటి అంటే నక్సల్ డిస్టిక్లోనే మీకు జాబ్ అనేది ఇచ్చేస్తారు అండ్ అన్న జనరల్గా నక్సల్ తేడా ఏముంది ఒకటే శాలరీ కదా ఒకటే యూనిఫామ్ కదా అంటే సో ఇక్కడ మీరు అప్లై చేసుకున్న వేకెన్స్ అనేది ఎక్కువ అవుతుంది కదా సో ఇప్పుడు చూసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నక్సల్ డిస్టిక్లో వచ్చేసి నూట నలభై ఒకటి వేకెన్సీ ఉన్నాయి అదే జనరల్ డిస్ట్రిక్ట్లో ఎన్ని ఉన్నాయి చూసుకుందాం అమ్మాయిలకి ఫస్ట్లో వచ్చేసి బీఎస్ఎఫ్ సో ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ జనరల్ డిస్టిక్ ఫీమేల్కి సంబంధించింది ఎస్సీలో వచ్చేసి పదకొండు ఎస్టీలో వచ్చేసి నాలుగు ఓబీసీలో వచ్చేసి పద్దెనిమిది యు వచ్చేసి ఇరవై ఆరు టోటల్గా సిక్స్టీ ఫైవ్ వేకెన్సీ జనరల్ డిస్టిక్ అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసి సిఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అంటారు సో ఇది ఆంధ్రప్రదేశ్ జనరల్ డిస్టిక్ ఫీమేల్కి వచ్చేసి ఎస్సీలో రెండున్నాయి ఎస్టీలో ఒకటి ఓబీసీలో మూడు ఈడబ్ల్యూఎస్లో ఒకటి యూఆర్లో ఐదు టోటల్గా వచ్చేసి పన్నెండు వేకెన్సీ ఏపీ జనరల్ డిస్టిక్గా అమ్మాయిలకైతే భర్తీ అనేది చేసుకుంటా ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి సీఆర్పీఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అంటారు ఎస్సీలో వచ్చేసి రెండు ఎస్టీలో ఒకటి ఓబీసీలో మూడు ఈడబ్ల్యూస్లో ఒకటి యూఆర్లో వచ్చేసి ఐదు ఓరాల్గా పన్నెండు వేకెన్సీ సీఆర్పీఎఫ్లో భర్త అనే చేసుకుంటూ ఉన్నారు ఇక్కడ ఎస్ఎస్బి శాస్త్ర సీమ అంటారు అమ్మాయిలకు వచ్చేసి ఏది వేకెన్సీ కూడా ఇవ్వలేదు అండ్ అన్న మరి ఫస్ట్ ఆప్షన్ ఇచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి జాబ్ రాదా అంటే సో అట్లా ఏమీ ఉండదు మీరు ఏదైతే ఫస్ట్ ఆప్షన్ ఇచ్చినారో ఆప్షన్లో వేకెన్సీ లేకపోయినా కట్ ఆఫ్కి మీరు మ్యాచ్ అవ్వకపోయినా కూడా మీరు ఏదైతే సెకండ్ ఆప్షన్ ఇచ్చినారో దానికైతే చెక్ చేస్తారు కట్ ఆఫ్ రీచ్ అయింది అంటే అందులో పోస్టింగ్ ఇస్తారు లేదంటే మళ్ళీ థర్డ్ ఆప్షన్ అది కూడా మ్యాచ్ అవ్వకపోతే ఫోర్త్ ఆప్షన్ ఇట్లా మీరు లాస్ట్ వరకు ఏ ఆప్షన్ అయితే ఇచ్చినారో అప్పటి వరకు అయితే చెక్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఐటీబీపీ ఇండోటిబ్రియన్ బార్డర్ పోలీస్ అంటారు ఓవరాల్ వేకెన్సీ వచ్చేసి ఆరున్న ఎస్సీకి వచ్చేసి ఒకటి ఎస్సీ ఎస్టీకి వేకెన్సీ జీరో ఓబీసీలో వచ్చేసి రెండు ఈడబ్ల్యూఎస్లో నిల్ వేకెన్సీ యూఆర్లో వచ్చేసి మూడు ఓవరాల్ ఆరు వేకెన్సీ అయితే భర్త అనేది చేసుకుంటూ ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి అస్సాం రైఫిల్స్ ఎస్సీలో వచ్చేసి ఒక వేకెన్సీ ఎస్టీలో ఒకటి ఓబీసీలో నిల్లు ఈడబ్ల్యూఎస్లో రెండు టోటల్ వచ్చేసి నాలుగు వేకెన్సీ అయితే అస్సాం రైఫిల్లో భర్త అనేది చేసుకుంటూ ఉన్నారు అండ్ ఇక్కడ కంప్లీట్ వేకెన్సీ అయితే తీసుకోవచ్చు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ జనరల్ డిస్ట్రిక్ట్లో అమ్మాయిలు ఉన్నారో ఓరే తొంభై తొమ్మిది వేకెన్సీ అయితే భర్తీ అనేది చేసుకుంటున్నారు ఎస్సీలో వచ్చేసి పదిహేడు ఎస్టీలో వచ్చేసి ఏడు ఓబీసీలో వచ్చేసి ఇరవై ఆరు సెకండ్ ఎకనామీ వీకర్ సెక్షన్లో వచ్చేసి పది యూఆర్లో వచ్చేసి ముప్పై తొమ్మిది అండ్ ఎవరైతే నక్సల్ డిస్ట్రిక్ట్ అమ్మాయిలు ఉన్నారో సో నక్సల్ కిందకి మీరు అప్లై చేసుకుంటారు కదా సో మీకు వచ్చేసి ఫస్ట్ జనరల్ డిస్టిక్లో పోస్టింగ్ అనేది చెక్ చేస్తారు ఆ కటాఫ్కి రీచ్ అయితే మీకు జనరల్ డిస్ట్రిక్ట్లోనే పోస్టింగ్ అనేది ఇస్తారు ఇన్ కేస్ ఆ కటాఫ్కి మీరు రీచ్ అవ్వలేదు అనుకోండి మీకు మిమ్మల్ని మళ్ళీ నక్సల్ డిస్టిక్లో అయితే చెక్ చేస్తారు ఇంకే జనరల్ రాలేదు అంటే మ్యాక్సిమం నక్సల్లో జాబ్ వచ్చేసారు అమ్మాయిలకి నెక్స్ట్ వచ్చేసి అబ్బాయిల వేకెన్సీ కోసము ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ వేకెన్సీ ఆంధ్రప్రదేశ్ జనరల్ డిస్ట్రిక్ట్ మెయిల్ క్యాండిడేట్స్ అండ్ లాస్ట్ టైం కోసం మాట్లాడుకుంటే లాస్ట్ టైం అయితే చాలా తక్కువ వేకెన్సీ ఉండే బ్రదర్ బట్ ఈసారి అన్ని ఫోర్సెస్లో కూడా ప్రతి ఒక్క దాంట్లో వేకెన్సీ ఉన్నాయి అండ్ మంచి వేకెన్సీతోనైతే తీసినారు సో ఇది వచ్చేసి జనరల్ కి సంబంధించింది ఎస్సీలో వచ్చేసి యాభై ఎనిమిది ఎస్టీలో వచ్చేసి ఇరవై ఐదు ఓబీసీలో వచ్చేసి తొంభై ఏడు ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ సెక్షన్ సెక్షన్లో వచ్చేసి ముప్పై ఆరు యూఆర్లో వచ్చేసి నూట నలభై నాలుగు ఓవరాల్గా బీఎస్ఎఫ్లో వచ్చేసి మూడు వందల అరవై పోస్టులు అయితే భర్తీ చేసుకుంటూ చేసుకుంటా ఉన్నారు అండ్ మీకు డౌట్ రావచ్చు అన్న యూఆర్కి ఓబీసీకి తేడా ఏంటి అని చెప్పేసి ఒకవేళ యూఆర్ అంటే సింపుల్ మీరు ఎలాంటి రిలాక్సేషన్ యూజ్ చేసుకోకుండా అంటే వాళ్ళు ఏవైతే స్టాండర్డ్ చెప్పినారో హైట్ అనేది వన్ సెవెంటీ సెంటీమీటర్స్ ఉండాలి ఏజ్ బిలో ట్వంటీ త్రీ ఇయర్స్ ఉండాలి జస్ట్ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి ఎలాంటి రిలాక్సేషన్ యూజ్ చేసుకోకుండా మీరు సెలెక్ట్ అయినారు అనుకోండి మీకు ఎక్కువ మార్క్స్ వచ్చినాయి అనుకోండి మిమ్మల్ని యూఆర్లో సెలెక్ట్ చేస్తారు అండ్ ఇన్ కేసు యూఆర్కి సెలెక్ట్ అయితే బెనిఫిట్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కేటగిరీ ఎస్టీ అనుకోండి సో నేను ఎస్టీలో ఉన్న ట్వంటీ ఫైవ్ వేకెన్సీకి అండ్ యూఆర్లో ఉన్న ట్వంటీ ఫైవ్ వేకెన్సీకి రెండింటికి ఎలిజిబుల్ అవుతాను అదే నేను ఎస్టీ కేటగిరీని సో నేను వన్ సెవెంటీ హైట్ లేను హై రిలాక్జేషన్ యూజ్ చేసుకున్నాను సో అప్పుడు ఏమవుతుంది అంటే ఈ వన్ ఫార్టీ ఫోర్ వేకెన్సీకి నేను ఎలిజిబుల్ కాను ఓన్లీ ఎస్టీలో ఉన్నటువంటి ఇరవై ఐదు వేకెన్సీకి మాత్రమే నేను ఎలిజిబుల్ అవుతాను ఇంకా అర్థమయ్యేలా సింపుల్గా చెప్పాలి అంటే మీరు అబౌట్ ట్వంటీ త్రీ ఉన్న మీ చెస్ట్ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉన్నా మీ మార్క్స్ యు కంటే తక్కువ ఉన్నా కూడా మీరు అన్ కేటగిరీకి అయితే ఎలిజిబుల్ కాదు సో ఇది కంప్లీట్గా కూడా బీఎస్ఎఫ్ కోసము నెక్స్ట్ వచ్చేసి సిఎస్ఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సో బ్రదర్ ఫస్ట్ మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వేకెన్సీ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు ఆల్ ఓవర్ ఇండియా వైజ్ ఓన్లీ తొంభై తొమ్మిది వేకెన్సీ మాత్రమే ఉండే అండ్ నేను కంప్లీట్గా పోస్ట్ ప్రిఫరెన్స్ ఎట్లా ఇవ్వాలి ఏంటి అని చెప్పేసి ఒక వీడియో చేశాను అందులో ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఎస్ఎస్ఎఫ్ ఇచ్చినాను సెకండ్ వచ్చేసి సిఎస్ఎఫ్ ఇచ్చినాను నన్ను నమ్మిన చాలా అంటే చాలా కొద్ది మంది మాత్రమే సిఎస్ఎఫ్ని ఫస్ట్ ఆర్ సెకండ్ ఆప్షన్ చూజ్ చేసుకున్నారు సో రిమైనింగ్ చాలా మంది ఏం చేశారు అంటే లో ఎక్కువ ఉన్నాయి వేకెన్సీ లో ఎక్కువ ఉన్నాయని చెప్పేసి దానికి ఇస్తున్నారు ఆప్షన్ అండ్ నేను వీడియోలో కూడా గా చెప్పినాను ఎస్ఎస్ఎఫ్ కావచ్చు సిఎస్ఎఫ్ కావచ్చు చాలా బాగుంటుంది లైఫ్ ఈవెన్ మనం ఫస్ట్ పెట్టినంత మాత్రాన మనకి మార్క్స్ తక్కువ వచ్చినంత మాత్రాన జాబ్ రాకపోవడం అంటే ఏమి ఉండదు మనం ఇచ్చిన లాస్ట్ ఆప్షన్ వరకు చెక్ చేస్తారు అని చెప్పేసి చాలా అంటే చాలా కొద్ది మంది మాత్రమే నన్ను నమ్మినారు అండ్ సిఎస్ఎఫ్ ఫస్ట్ ప్లేస్లో ప్రిఫరెన్స్ అయితే ఇచ్చినారు అండ్ దానికి తగ్గట్టుగా మనకి వేకెన్సీ అయితే ఇంక్రీజ్ చేసినారు ఆల్ ఓవర్ ఇండియా వైజ్ ఇండియా వైజ్ తొంభై తొమ్మిది ఉండే వేకెన్సీ అది ఇంక్రీజ్ అయిన తర్వాత ఫైవ్ థౌసండ్ వరకు కూడా వచ్చింది బ్రదర్ సో ఇక్కడ సీఎస్ఎఫ్ వేకెన్సీ ఆంధ్రప్రదేశ్ జనరలిస్టిక్ మెయిల్ క్యాండిడేట్స్ కనుక చూసుకుంటే ఎస్సీలో వచ్చేసి పదిహేడు ఉన్నాయి ఎస్టీలో ఎనిమిది ఉన్నాయి ఓబీసీలో ఇరవై తొమ్మిది ఉన్నాయి ఈడబ్ల్యూఎస్లో వచ్చేసి పదకొండు యూఆర్లో వచ్చేసి నలభై మూడు టోటల్ వేకెన్సీ వచ్చేసి నూట ఎనిమిది సిఎస్ఎఫ్లో భర్తీ అనేది చేసుకుంటా ఉన్నారు ఎవరైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినారో ఫిక్స్ అయిపోండి బ్రదర్ కొంచెం మంచి మార్క్స్ తెచ్చుకున్నారు అనుకోండి డెఫినెట్గా మనది మనదైపోతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి సీఆర్పీఎఫ్ మనకి జనరల్ డిస్టిక్లో వచ్చేసి ఓరా రెండు వందల పద్దెనిమిది అయితే భర్తీ వేసుకుంటా ఉన్నారు ఎస్సీలో వచ్చేసి ముప్పై ఆరు ఎస్టీలో పది ఓబీసీలో అరవై ఈడబ్ల్యూస్ సెకండరీ వికసించి ఇరవై మూడు యూఆర్లో వచ్చేసి ఎనభై తొమ్మిది అండ్ లాస్ట్ టైం మనకి సిఆర్పిఎఫ్లో వేకెన్సీ ఏది కూడా అనౌన్స్ చేయలేదు బట్ ఈసారి అయితే సిఆర్పిఎఫ్లో కూడా రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్బి సహస్ర సీమ బల్లి అంటారు ఎస్సీలో వచ్చేసి ఐదు ఉన్నాయి ఎస్టీలో వచ్చేసి రెండు ఉన్నాయి ఓబీసీలో వచ్చేసి ఎనిమిది ఉన్నాయి ఈడబ్ల్యూఎస్లో వచ్చేసి మూడు ఉన్నాయి యూఆర్లో వచ్చేసి పదకొండు ఉన్నాయి టోటల్ వేకెన్సీ ఆంధ్రప్రదేశ్ జనలిస్టిక్ మెయిల్ క్యాండిడేట్స్కి ఎస్ఎస్బి వచ్చేసి ఇరవై తొమ్మిది వేకెన్సీ అయితే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఐటీబీపీ బ్రదర్ ఇది వచ్చేసి మనకి ఎస్సీలో వచ్చేసి ఐదు ఎస్టీలో వచ్చేసి రెండు ఓబీసీలో వచ్చేసి తొమ్మిది ఈడబ్ల్యూఎస్లో వచ్చేసి మూడు యూఆర్లో వచ్చేసి పద్నాలుగు ఓవరాల్గా ముప్పై మూడు వేకెన్సీ అయితే ఐటీబీపీ నుంచి భర్తీ అనేది చేసుకుంటా ఉన్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి అస్సాం రైఫిల్స్ సో ఆంధ్రప్రదేశ్ జనలిస్టిక్ మెయిల్ క్యాండిడేట్స్ వచ్చేసి అరవై ఐదు అయితే భర్తీ అనేది చేసుకుంటూ ఉన్నారు ఎస్సీలో వచ్చేసి పదిన్న ఎస్టీలో వచ్చేసి ఐదున్నాయి ఓబీసీలో వచ్చేసి పదిహేడు ఈడబ్ల్యూఎస్లో వచ్చేసి ఏడు యూఆర్లో వచ్చేసి ఇరవై ఆరు ఓవరాల్గా అరవై ఐదు వేకెన్సీ అయితే భర్తీ చేసుకుంటూ ఉన్నారు అండ్ చాలా మందికి కూడా ఒక డౌట్ అనేది ఉంది అన్న ఏఆర్లో పెన్షన్ ఉంటుందా అండ్ ఆర్మీలాగా ఉంటుందా అని చెప్పేసి సో దీనికి కమాండింగ్ అయితే ఆర్మీ వాళ్ళు వేసారు బ్రదర్ బట్ శాలరీ అయితే మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ అంటే పారామిలిటరీ వాళ్ళకి శాలరీ ఎక్కడి నుంచి అయితే వెళ్తుంది వీళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్తుంది అండ్ వీళ్ళకి పారామిలిటరీతో కంపేర్ చేసుకుంటే అడిషనల్గా ఉండే బెనిఫిట్స్ ఏంటి అంటే ఒకటి వచ్చేసి క్యాంటీన్ కార్డ్ ఎక్కువ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఆర్మీ వాళ్ళకి ఏ మెడికల్ అయితే ఉంటుందో మెడికల్ కార్డు వీళ్ళకి కూడా అదే మెడికల్ కార్డు అనేది ఉంటుంది సో వీళ్ళకి పెన్షన్ అనేది ఉండదు సేమ్ ఎన్పిఎస్ మాత్రమే ప్రజెంట్ రన్ అవుతా ఉంది అండ్ టోటల్ వేకెన్సీ కనుక చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ జనరల్ డిస్టిక్ మెయిల్ క్యాండిడేట్స్కి ఎనిమిది వందల పదమూడు వేకెన్సీ అయితే భర్తీ అనేది చేసుకుంటా ఉన్నారు ఎస్సీకి వచ్చేసి నూట ముప్పై ఒకటి ఎస్టీకి వచ్చేసి యాభై రెండు ఓబీసీకి వచ్చేసి రెండు వందల ఇరవై ఈడబ్ల్యూస్లో వచ్చేసి ఎనభై మూడు యూఆర్లో వచ్చేసి మూడు వందల ఇరవై ఏడు సో ఇంత మంచి నోటిఫికేషన్ అయితే మళ్ళీ రాదు బ్రదర్ అండ్ నేను స్టార్టింగ్ చెప్పిందే ఇప్పుడు చెప్తా ఉన్నాను ఎవరైతే నక్సల్ డిస్టిక్లో అప్లై చేసుకున్నారో వాళ్ళు జనరల్ డిస్ట్రిక్ట్ కూడా ఎలిజిబుల్ అవుతారు అండ్ ఎవరైతే జనరల్ డిస్ట్రిక్ట్ కింద అప్లై చేసుకున్నారో ఓన్లీ జనరల్ వేకెన్సీకి మాత్రమే అంటే జనరల్ డిస్టిక్లో ఉన్న వేకెన్సీకి మాత్రమే ఎలిజిబుల్ అవుతారు సో ఇక్కడ బెనిఫిట్ ఎక్కువ ఎవరికి అవుతుందంటే నక్సల్ డిస్టిక్ వాళ్ళకి మాత్రమే ఎక్కువ బెనిఫిట్ అనేది జరుగుతూ ఉంది నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నక్సల్ డిస్టిక్కి సంబంధించిన వేకెన్సీ అయితే వేసుకుందాము మెయిల్ క్యాండిడేట్స్కి అండ్ నాకు కొంచెం లేజినెస్ ఎక్కువ బ్రదర్ కొంచెం కాదు డ్యూటీ పక్కన పెట్టిందేమో అంటే రిమైనింగ్ అంతా లేజినెస్ కనబడుతుంది నా దగ్గర సో పని ఎట్లా తొందర అవుతుంది అని చెప్పేసి అయితే ప్లాన్ చేసుకుంటాను ఈవెన్ ఎడిటింగ్ కూడా నాకు వంగది బ్రదర్ చేయడానికి అండ్ దానికి తగ్గట్టు నా దగ్గర టైం కూడా తక్కువ ఉంటుంది కాబట్టి ఎట్లా చేస్తే తొందర అవుతుంది అనే ప్లాన్నే చూసుకుంటాను ఫస్ట్ అండ్ ఇక్కడ ఫస్ట్ బీఎస్ఎఫ్లో అయితే చూడవచ్చు ఎస్సీలో వచ్చేసి తొంభై వేకెన్సీ ఎస్టీలో వచ్చేసి ముప్పై నాలుగు ఓబీసీలో వచ్చేసి నూట ముప్పై మూడు ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకెసింగ్లో వచ్చేసి అరవై ఒకటి యూఆర్లో వచ్చేసి వన్ నైన్టీ ఎయిట్ ఓవరాల్గా బీఎస్ఎఫ్ నక్సల్ డిస్టిక్ వచ్చేసి ఐదు వందల పదహారు వేకెన్సీ అయితే భర్తీ చేసుకుంటా ఉన్నారు బ్రదర్ అండ్ ఏపీలో ఎక్కువ వేకెన్సీ దీనికన్నా భర్తీ చేసుకుంటూ ఉన్నారు అంటే బీఎస్ఎఫ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి సీఎస్ఎఫ్ ఎస్సీలో ఇరవై నాలుగు ఎస్టీలో పది ఓబీసీలో వచ్చేసి నలభై ఈడబ్ల్యూఎస్లో పద్దెనిమిది యూఆర్లో అరవై ఓవరాల్లో నూట యాభై రెండు వేకెన్సీకి అయితే భర్తీ అయినా చేసుకుంటా ఉన్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి సీఆర్పీఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అంటారు ఎస్సీలో వచ్చేసి నలభై తొమ్మిది ఎస్టీలో వచ్చేసి పద్నాలుగు ఓబీసీలో వచ్చేసి ఎనభై మూడు ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ విక సెక్షన్లో వచ్చేసి ముప్పై ఒకటి యు వచ్చేసి నూట ఇరవై రెండు టోటల్గా రెండు వందల తొంభై తొమ్మిది పోస్టులకు అయితే భర్తీ చేసుకుంటా ఉన్నారు సెకండ్ హైయెస్ట్ ఏది భర్తీ చేసుకుంటా ఉన్నారు అంటే సిఆర్పిఎఫ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్బి శాస్త్ర సీమబల్ అంటారు ఎస్సీలో వచ్చేసి పద్నాలుగు ఎస్టీలో వచ్చేసి మూడు ఓబీసీలో వచ్చేసి పదకొండు ఈడబ్ల్యూఎస్లో వచ్చేసి పదమూడు యు వచ్చేసి పదహారు ఓవరాల్గా నక్సల్ డిస్టిక్ వచ్చేసి యాభై ఏడు అయితే భర్తీ చేసుకుంటా ఉన్నారు ఐటీబీపీ నుంచి ఎస్సీలో వచ్చేసి ఏడు ఎస్టీలో మూడు ఓబీసీలో పన్నెండు ఈడబ్ల్యూఎస్లో నాలుగు యూఆర్లో ఇరవై ఓవరాల్గా నలభై ఆరు వేకెన్సీ అయితే ఉన్నాయి ఐటీబీపీ నుంచి అండ్ అస్సాం రైఫిల్ నుంచి వచ్చేసి ఓవరాల్గా వన్ నాట్ ఫైవ్ వేకెన్సీ అయితే ఇక్కడ రిక్రూట్ అనేది చేసుకుంటా ఉన్నారు ఎస్సీలో వచ్చేసి ఇరవై ఆరు ఎస్టీలో ఆరు ఓబీసీలో ఇరవై నాలుగు ఈడబ్ల్యూఎస్లో పదిహేను యూఆర్లో వచ్చేసి ముప్పై నాలుగు అండ్ ఓవరాల్గా మనం కనుక చూసుకుంటే పదకొండు వందల డెబ్బై ఐదు పోస్టులు అయితే నక్సల్ డిస్ట్రిక్ట్కి అయితే భర్తీ అనేది చేసుకుంటూ ఉన్నారు ఎస్సీలో వచ్చేసి రెండు వందల పది ఎస్టీలో డెబ్బై ఓబీసీలో మూడు వందల మూడు ఈడబ్ల్యూఎస్లో వచ్చేసి నూట నలభై రెండు అండ్ యూఆర్లో వచ్చేసి నాలుగు వందల యాభై బ్రదర్ అండ్ చూసుకోండి దాదాపు రెండు వేల పోస్టులకు అయితే ఏపీ నుంచి అబ్బాయిలకు మాత్రమే భర్తీ అనేది చేసుకుంటా ఉన్నారు సో ఇప్పుడు మీకు ఏపీ నుంచి ఒక కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది సిక్స్ థౌసండ్ అని చెప్పేసి దాంతోని కంపేర్ చేసుకుంటే చాలా బెటర్ బ్రదర్ ఎందుకంటే కాంపిటీషన్ తక్కువ ఉంటుంది అండ్ తక్కువ మార్క్స్ వచ్చినా కూడా జాబ్ వచ్చేదానికి అయితే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది సో మాక్సిమం లక్ ఉన్న అమ్ముకున్న బ్యాచ్ అంతా ముందే ఎగిరిపోతారు అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ డిస్కషన్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అని చెప్పేసి సో బ్రదర్ జన్యున్గా చెప్తా ఉన్నాను కట్ ఆఫ్ అనేది ఎవడు కూడా గెజ్ చేయలేడు అండ్ ఇప్పుడు మీకు ఏదైతే ఎగ్జామ్ రాసినారో ఆ ఎగ్జామ్ వచ్చిన తర్వాత ఎన్ని వస్తే జాబ్ వస్తుంది అని చెప్పేసి మనం ఒక ఎక్స్పెక్టేషన్ అయితే చెప్పవచ్చు ఒక టూ త్రీ మార్క్స్ యాడ్ చేసుకుని ఎంత కాంపిటీషన్ ఉన్నారు ఎన్ని వేకెన్సీ ఉన్నాయని చెప్పేసి సో కొంతమంది అడిగేది ఏంటి అంటే అన్న సీఎస్ఎఫ్ జాబ్ రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి ఎస్ఎస్బి రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి అని చెప్పేసి సో ఒక వేకెన్సీ అనేది ఎట్లా కట్ ఆఫ్ డిపెండ్ అవుతుంది అంటే సో ఎంతమంది అప్లై చేసుకున్నారు అండ్ ఎంతమందికి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అండ్ ఎంతమంది దాన్ని ఫస్ట్ ఆప్షన్గా ఇచ్చినారు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను నేను ఆంధ్రప్రదేశ్ జనరల్ డిస్ట్రిక్ట్ చెందిన క్యాండిడేట్ అనుకోండి సో నేను ఫస్ట్ ఆప్షన్ సిఎస్ఎఫ్కి ఇచ్చినాను అండ్ ఈ సిఎస్ఎఫ్ కట్ ఆఫ్ ఎట్లా డిసైడ్ చేశారు అంటే సో నా కేటగిరీలో అంటే నేను ఎస్టీ కేటగిరీ అనుకోండి సో నా కేటగిరీలో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి అండ్ అందులో ఎంతమంది సిఎస్ఎఫ్ని ఫస్ట్ ఆప్షన్గా ఇచ్చినారు అండ్ ఆ ఫస్ట్ ఆప్షన్ ఇచ్చిన వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి సో నాకన్నా ఎక్కువ వచ్చినాయో తక్కువ వచ్చినాయో సో ఇట్లా యావరేజ్ చేసుకుని ఒక కట్ ఆఫ్ అయితే తీస్తారు బ్రదర్ సో యావరేజ్ వచ్చేదే పోస్ట్ వైజ్ కట్ ఆఫ్ సిఎస్ఎఫ్ కట్ ఆఫ్ సో ఇంత ఉంటుంది లాస్ట్ టైం ఇంత ఉంది ఈసారి ఇంత ఉంటుంది అనేది అదంతా ఉత్తమ వచ్చారు అవన్నీ సో అట్లా చెప్పడం నాకు రాదు స్టూడెంట్స్ మోసం చేయడం అయితే అసలే రాదు సో ఉన్నది జెన్యున్గా చెప్తా ఉన్నాను పోస్ట్ వైజ్ కట్ ఆఫ్ కనుక పక్కన పెడితే ఒక నలభై నుంచి నలభై ఐదు క్వశ్చన్స్ కనుక మీరు ప్రాపర్గా అటెండ్ చేస్తాను అనుకోండి డెఫినెట్గా ఒక జాబ్ వస్తుంది బ్రదర్ అండ్ లాస్ట్ టైం లాగా వేకెన్సీ తక్కువ ఉండడం అంటే ఏమీ లేదు చాలా అంటే చాలా బెటర్ వేకెన్సీ బ్రదర్ ఇది లాస్ట్ టైం నోటిఫికేషన్తో కనుక మనం కంపేర్ చేసుకుంటే సో ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉన్నా ఇట్లాంటి క్వశ్చన్స్ ఉన్నా డెఫినెట్గా ఇన్స్టాగ్రామ్ పేజ్కి అయితే మీరు మెసేజ్ చేయండి కొంచెం లేట్ అవ్వచ్చు బట్ పక్క అయితే రిప్లై ఇస్తాను అండ్ ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ వేకెన్సీ కోసము ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్